దేవుడి దగ్గర పెట్టిన పూల పత్రిలో మనము ఇలాంటి పూలు అయితే పాడేస్తూ ఉంటాం కదా సో ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే పాడేయారండి ఇలా ఈ గులాబీ రేఖలున్న గులాబీని అయితే మొత్తం కూడా తీసుకొని ఒక రోజంతా ఎండలో పెట్టుకోవాలండి ఎందుకంటే దానిపైన ఫంగస్ ఉంటే అయితే ఎండలో పెట్టాలి లేదంటే డైరెక్ట్గా కూడా యూస్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ చిన్న పాపకు యూస్ చేయడానికి కాబట్టి ఎండలో అయితే పెట్టాను ఇలా రేఖలుగా చేసుకున్న తర్వాత దీనిని తీసుకెళ్ళి వాటర్లో వేసి బాగా మరిగించుకోవాలి సో ఇది ఇలా మరుగుతూ ఉండగా పక్కన అయితే నేను గ్లిజరిన్ ఎక్కువ సోప్ను అయితే తీసుకోవాలి లేదంటే ఇలా గ్లిజరిన్ డైరెక్ట్గా కూడా ఆన్లైన్లో అవైలబుల్లో ఉంటుందండి గ్లిజరిన్ అయితే తీసుకున్నాను మీరు ఈ ప్లేస్లో పేర్ సోప్ అయినా యూస్ చేయొచ్చు ఇది గ్రామ్స్ లెక్కలో అమ్ముతారండి ఆన్లైన్లో సో దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి నాకు ఇదైతే కొంచెం మెత్తగానే ఉంది కొన్ని హార్డ్గా కూడా ఉంటాయి కొంచెం సో ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పీసెస్ని అయితే ఇంకా చిన్నగా అయితే కట్ చేసేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా ట్రాన్స్పరెంట్లో అయితే కనిపిస్తుంది కట్ చేసిన తర్వాత ఈ లోపు పక్కన కాగిందా లేదని అయితే చూస్తున్నాను కాకపోయిందని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని దించేసుకుందాము దించేసుకున్న తర్వాత డబ్లింగ్ డబుల్ బాయిలింగ్ చేయడానికి అయితే ఇలా వాటర్ పెట్టుకొని వాటర్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న సోప్ బేస్ని అయితే వేసుకొని కరిగించుకోవాలి ఇది ఇలా వదిలేస్తే కొంచెం సేపటికి కరిగిపోతుందండి ఈలోపు దీన్ని అయితే చల్లార్చుకున్నాము చల్లార్చుకుని చిన్న గ్లాసులు అయితే పోసుకున్నాను ఇది నలుగు ఏ విధంగా చేసుకోవాలో నేను ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చేసి పెట్టానండి ఇది మనకి ధనమ్మ తొక్కలతోని ఇంకా బత్తాకాయ తొక్కలతో అయితే చేశానండి నలుగు చన మూడు కలిపి సో చూడలేని వాళ్ళు ఉన్నట్టయితే చాలా విజిట్ చేసి అయితే చూసేయండి రోజు వాటర్లోకి ఇదంతా వేసిన తర్వాత చిటికెడి పసుపు అయితే వేయాలి ఈ లోపు పక్కన అయితే కరుగుతూ ఉంది చూసారు కదా ఇప్పుడు అదే స్పూన్తో ఒకసారి అయితే కలుపుతున్నాను కలుపడం వల్ల ఏంటంటే చాలా తొందరగా అయితే కరిగిపోతుంది ఇది వచ్చేసి మనం ఇలాంటి రోజుల్లో పిల్లలకు నలుగు పెట్టడానికి అయితే చాలా కష్టంగా ఉంటుంది కదా ఎవరు పని చేయడానికి ఇంకొకళ్ళు ఉంటే మనం పిల్లల్ని చూసుకోవడానికి ఉంటుంది అలా లేదు కాబట్టి ఇలాంటిది డైరెక్ట్గా సోప్లోనే నలుగుండడం వల్ల ఏంటంటే చి పిల్లలకైతే చాలా మంచిదండి సో ఇప్పుడైతే ఈ సోప్ అయితే మొత్తం పొడి కూడా వేసేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకొని ఇందులో అయితే మనం ఎందులో అయితే సోప్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాము అందులో కొబ్బరి నూనె అయితే పామి సో దానిలో అయితే ఇలా వేసేసుకోవాలి ఇలా కొబ్బరి నూనె వేయడం వల్ల ఏంటంటే స్కిన్ అనేది సాఫ్ట్గా అవుతుంది మీరు కావాలంటే మేగడ కూడా మిక్స్ చేసుకోవచ్చండి ఇలా కాగేటప్పుడు బట్ మా పాపకు మేగడైతే పడదు కాబట్టి నేను ఇలా డైరెక్ట్గా ఇలా అయితే చేశాను సో చూసారా మొత్తానికి మనం సోప్ అయితే ఇలా తయారైంది పైన వైట్గా ఉంది ఏంటో అనుకుంటారేమో మనం మౌల్డింగ్స్లోంచి ఈజీగా రావడానికి కోకోనట్ ఆయిల్ యూజ్ చేసాం కదా సో మౌల్డ్లోంచి తీసిన తర్వాత ఇలా అయితే కోకోనట్ ఆయిల్ తెల్లగా అయితే కనిపిస్తుంది గడ్డ కట్టిన తర్వాత కోకోనట్ ఆయిల్ వైట్గానే కనిపిస్తుంది కదా సో దీన్ని ఎలా యూస్ చేయాలి అంటే డైరెక్ట్గా మనం సోప్ ఏ విధంగా యూస్ చేస్తామో అదే విధంగా బట్ దీనివల్ల ఏంటంటే నలుగు ఒకసారి అయిపోతుంది బాడీకి మాయిశ్చరైజింగ్ కూడా ఒకసారి అయిపోతుంది మీరు యూస్ చేసి అయితే చూడండి స్మెల్ అయితే చాలా అదిరిపోతుంది అంత బాగుంటుంది డెఫినెట్గా అయితే ట్రై చేయండి అండ్ ఇంకా అయితే త్రీ ఇయర్స్ ప్లస్ వాళ్ళకైతే ట్రై చేయండి అండ్ ట్రై చేసే ముందు కొంచెం చిన్న చోట్ల ఎక్కడ వాడి చూడండి లేదంటే కొంతమందికి కొన్ని ఎలర్జీస్ అయితే ఉంటాయి కొంతమందికి రోజ్ వాటర్ పడవు మా పాపకైతే మేగడ పడదు సో అలాంటి ఎలర్జీస్ ఏమీ లేవు అనుకున్నప్పుడే అయితే వాడాలండి పెద్దవాళ్ళు అయితే ఎవరైనా కూడా వాడచ్చు స్కిన్ని చాలా హైడ్రేటింగ్ అయితే ఉంచుతుంది చాలా బాగుంది మీకైతే వాటర్ పోస్ట్ చూపిస్తాను చూడండి స్కిన్ మీద అంత బాగుంది వాటర్ అయితే అలా స్మూత్గా జారిపోతున్నాయి కిందకైతే అంత బాగుంది స్కిన్ సాఫ్ట్నింగ్ చేయడానికైతే చాలా బాగా యూజ్ అవుతుందండి సో మంచి స్మెల్ కూడా వస్తుంది బాడీ నుంచి అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి సోప్ అయితే ఇలా ఉంటుంది